అరే అవదాలు లాస్ట్ మేట్ని పిలిచాడు పిలుస్తున్నాడు ఎవడు రావడు వెరీ గుడ్ సరిగ్గా గుర్తు చేశావు వెరీ బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్ అధ్యాయం ఆరంభంలో దుష్యంతుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ 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 నేను ఫారెస్ట్కి వెళ్తాను అన్నాడంట నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడంట లేదు 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 నేను ఫారెస్ట్కి వెళ్ళి లేవని చెప్పాను కదా వెళ్ళు నీ దగ్గర డబ్బులు లేవంటే నమ్మాలి ఎలా బయట తెప్పిస్తాను చూడు అదే స్పీడ్ తో దుష్యంతుడు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయ్యాడో లేదో ఒక లేడీ చెంగు చెంగు చెంగుమని ఎగురుకుంటూ వచ్చింది లేడీ అంటే అలా నవ్వుతున్నారేంటి ఇంగ్లీష్ లేడీ కాదమ్మా తెలుగు లేడీ అప్పుడు అంబుల పొదుల నుంచి బాణాన్ని ఇలా తీసి గురి పెట్టబోయాడు లాగాడు బాణం రాలా ఏంటబ్బా రాలేదని మళ్ళీ లాగాడు ఇలా రాలా మళ్ళీ లాగాడు రాలా లాగుతున్నాడు ఇలా లాగాడు అయినా రాలా మళ్ళీ లాగాడు బాణంలోంచి చేయొచ్చింది కాని బాణం రాలా కాని బాణం అక్కడే ఉంది ఇదేమిటి జారిపోయిన బాణం మళ్ళీ ఎత్తుకుందని వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఎవ్వరూ లేరు ఇరుక్కోను లేదు అయినా లాగాడు రాలా లాగాడు రాలా మహాబలవంతుడు కదా గట్టిగా పట్టుకు లాగాడు అయినా రాలా మళ్ళీ లాగి నా బతుకు తగలయ్యా నేను కావాలని మీద పడతానమ్మా అదేదో యాక్సిడెంట్ గా పడ్డాను తల్లి నేను ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను వద్దమ్మా ఎందుకమ్మా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయటం మొన్నే నాకు మ్యాథ్ సెటిల్ అయిందండి అయితే నన్ను ఏం చేయమంటావు అమ్మా నేను ఏమన్నా చేయరాని పని చేశారా అవసరం వస్తాను ఓకే బాయ్ ఈ సుబ్రహ్మణ్యం గారు క్లాస్ లోకి ఎప్పుడు వచ్చాడు ముహూర్తం దాటాక సార్ అయితే ఖచ్చితంగా వీడి పని అయింది